సీఎం జగన్ ఉండగా మాకు రాజకీయ భవిష్యత్తు లేదని భావించిన ప్రతిపక్షాలన్నీ ఏకమై దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ముఖ్య నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం నగర సమీపంలోని శిల్పారామంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అర్బన్ నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్లీనరీ ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నగరంలోని 50 డివిజన్ల కార్పొరేటర్లు, అలాగే సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో శిల్పారామంలో సందడి వాతావరణం నెలకొనింది. ఈ కార్యక్రమంలో నాయకులు 3 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది అన్న అంశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, తాను 4 సార్లు ఎంపీగా ఉన్న ఏ రోజు గడప గడపకు వెళ్లమని చెప్పిన వారిని చూడలేదని, కానీ సీఎం జగన్ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు ముందే ధైర్యంగా ఇంటింటికి వెళ్లమని చెప్పిన గర్సున్న నాయకుడని అన్నారు. ప్రతిపక్ష నాయకులు, వారి అనుకూల మీడియా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సీఎం జగన్ను ఏమీ చేయలేరని తెలిపారు. కొన్ని చోట్ల ప్రజలు సమస్యలు చెబుతూ ఉంటే పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నామని, భూతద్దంలో చూపించే ప్రయత్నం ప్రతిపక్షాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ప్లీనరీ సమావేశాలు జూలై 8-9 గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో జరగబోతున్నాయి. వాటికంటే ముందుగా అసెంబ్లీ నియోజకవర్గ ప్లీనరీ యొక్క స్థాయిలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈరోజు కూడా ప్లీనరీ సమావేశం జరిగింది. సుదీర్ఘంగా కూడా ఏమి చేశాం, భవిష్యత్తులో కూడా ఏం చేస్తామని చెప్పి కూడా అన్ని రకాలు కూడా మేము చర్చించుకున్నాం. ఇక్కడ కూడా రేపు అవి కూడా ప్లీనరీ సమావేశంలో మా అధ్యక్షుల వారు కానీ మేము కానీ కూడా దాని వాటి దృష్టి తీసుకొని పోయి అవి కూడా ఈ జిల్లా అభివృద్ధికి కావచ్చు, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధికి కూడా తీసుకొని పోయి దాంట్లో కూడా కొన్ని తీర్మానాలు కూడా మేము చేసుకున్నాం. ఇంతేకాదు ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కుట్రలు, కుతంత్రాలు కూడా జరుగుతున్నాయి. అధికార దాహంతో దాదాపుగా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి కొమ్ము కాస్తున్న భారతీయ జనతా పార్టీ కావచ్చు ఓ రకంగా, మరో రకంగా కూడా జనసేన పార్టీలు, ఇతర పార్టీలు కూడా కేవలం వారి కొమ్ము కాస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఇలాగే కొనసాగిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో కొనసాగిస్తే భవిష్యత్తులో ఆ పార్టీలకు కూడా మనుగడ అనేది కూడా ఉండదు అని చెప్పి ఒక భయంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కూడా కుట్రలు, కుతంత్రాలతో ఈరోజు ఈ ముఖ్యమంత్రి పదవిని దించాలని చెప్పి ఒక కుటిల ప్రయత్నాన్ని కూడా తిప్పికొట్టతామని చెప్పి ప్రజలతో కూడా తిప్పికొడతారని చెప్పేసి, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా కూడా నేను కూడా గతంలో కూడా 4 మార్లు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. ఎంతో ధైర్యంగా కూడా ప్రజల మధ్యకు, ప్రజల ఇంటి దగ్గరికి పొమ్మని చెప్పిన పాపన మాత్రం గతంలో లేదు. ఈరోజు మేము పోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గుమ్మానికి కూడా పొమ్మని చెప్తే గడప గడపకు కూడా మన ప్రభుత్వాన్ని తీసుకొని పోండి, మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమం కూడా తీసుకోండి, నిజంగా ఆ కార్యక్రమాలు వారికి అందుతున్నాయా లేదని చెప్పి తెలుసుకోండి, ఏమైనా కానీ అవసరం ఉంటే కూడా అవి చేస్తామని కూడా చెప్పడం జరిగితే మేము వెళ్తున్నాం కూడా. చాలా కూడా సంతృప్తికరంగా ఉన్నారు. కానీ ఈరోజు కొంతమంది ప్రతిపక్ష పార్టీలు మాత్రమే ఈరోజు కూడా ఏదో హేళన చేశారను, లేకపోతే వ్యతిరేకించినారో అని చెప్పేసి దినానికి ఒక్కొక్క శాసనసభ్యుడు 400 ఇళ్ళకు కూడా ఈరోజు కూడా వెళ్తున్నాడు దాదాపుగా కూడా. కానీ ఎక్కడికైనా 1 ఇద్దరు అడిగిండే వచ్చారు మాకు రాలేదని చెప్పేసి, అంత మాత్రం చేత మా పైన వ్యతిరేకత కాదు. ఒక నమ్మకం మా పార్టీ అంటే ప్రభుత్వం అంటే ఒక నమ్మకం వారికి, వీరిని అడిగితే మాకు వస్తుంది అని చెప్పే నమ్మకంతో వారు మమ్మల్ని గట్టికి కూడా అడిగిండొచ్చేమో 1 ఇద్దరు అంతమందిలో కానీ, ఎందుకంటే వారి ఇంటి పక్క వారికి, లేకపోతే వారి వీధిలో ఉండేవారికి, లేకపోతే వాళ్ళ గ్రామం కానీ వారి వార్డులో ఉండేవారికి 90-95% అందరికీ అందిస్తుంటే మాకు ఏ అని చెప్పి ఒక నమ్మకంతో మమ్మల్ని కూడా అడుగుతున్నారు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఈ కుట్రల కుతానికి ఎవరు భయపడరు, ప్రజా మద్దతు అనేది కూడా మాకుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుకు ఇటీవల మతి భ్రమించిందన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైన సీఎం జగన్ సింహంలా వచ్చి ఎదుర్కొంటారని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఈసారి చంద్రబాబు కుప్పంలో ఓడిపోవడం ఖాయమని, అలాగే ఆయన తనయుడు మంగళగిరిలో మరోసారి ఓటమి చవి చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ఎవరిని వదలకుండా అందరినీ మోసం చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు
ఎవరిని వదులుకోకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలని వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ గతంలో ఎంత మోసం చేసిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రతి గడపకి ధైర్యంగా వెళుతూ ఉన్నాం. మేము ఎన్నికల ముందు ఏమి చెప్పాము, గెలిచిన తర్వాత ఏమి చేశాము, ఇంకా ఏమి అవసరం ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రతి గడపకు వెళుతున్నాము. వాళ్ళు సంతోషంగా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏదైనా ఎవరికైనా ఒకటి రెండు రాకపోతే అవి అడుగుతున్నారు, వాటిని నోట్ చేసుకుని వాటిని కూడా అందించడానికి తప్పకుండా కృషి చేస్తామని మేము చెప్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో ముందుండి రాబోయే రోజులలో ఏకైక నాయకుడిగా ఈ రాష్ట్రంలో మిగులుతాడు, ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగులుతుంది అనేటువంటి ఇది వాస్తవం. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఇతరులందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు పందిల్లాగా ఒక్కటయ్యి వాళ్ళు పోరాటం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక్కటి చెప్తా ఉన్నా ఎన్ని పందులు ఒకటైనా కూడా ఒక సింహాన్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఈ పందులన్నీ ఒకటైనా కూడా మేమేం చెదిరేది లేదు, బెదిరేది లేదు, మేము ధైర్యంగా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాము. అందులో మామూలుగా చంద్రబాబు నాయుడు నిజంగా కూడా మతి పూర్తిగా భ్రమించింది. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావడం లేదు. కుప్పంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయినాడు కాబట్టి 100% రాబోయే ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు. అదేవిధంగా లోకేష్ మండలి అతనికి ఉన్నటువంటి ఆ మందలగిరి అయితే ఏమైతే చెప్తాడో అతను నోడితోటి ఆ మందలగిరి లోకేశం మంగళగిరిలో తప్పకుండా మళ్ళీ కూడా ఓడిపోతాడు. కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదలేరు, తెలుగుదేశం నమ్మి ఎవరు బాగుపడలేరు. కాబట్టి తెలుగుదేశం కథ అయిపోయింది. రాబోయే 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చిట్ట చివరి ఎన్నికలని ఈ సందర్భంగా చెప్తున్నాము. ప్రజలందరూ కూడా అదే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ పచ్చ కుక్కలకి కాలం చెల్లిపోయిందని చెప్పి చెప్తున్నాము. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ సంక్షేమ పథాన నడిపే నాయకుడు ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజలందరూ ఆయన పైన సంపూర్ణమైన విశ్వాసంతో ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టే ఈరోజు గౌరవ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి అధ్యక్షతన ప్లీనరీ జరిగితే జనమంతా ఈ విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి ఇంత టైం అయినా కూడా అందరూ కూడా దాంట్లో పాల్గొని సంతోషంగా ఉన్నారంటే ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆ నమ్మకాన్ని మేము మిగిలించుకుంటాం. ఆ ప్రకారంగానే అభివృద్ధి సంక్షేమాన్ని మరింత ముందుకు తీసుకుని పోతామని తెలియజేస్తాం. వైసీపీ ప్లీనరీ జిల్లా ఇన్ఛార్జ్ ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ను ఒంటరిగా ఏమీ చేయలేమని ప్రతిపక్షాలు అన్ని ఒక నిర్ణయానికి వచ్చాయని, అందుకే అన్ని పార్టీలు కలిసి పోటీ చేయాలన్న భావనకు వచ్చాయని మోహన్ రెడ్డి అన్నారు. ఎవరు ఎన్ని చేసినా ప్రజల్లో జగన్ మీద ఉన్న ఆదరణను తగ్గించలేరని, ఆయన మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండడం ఖాయమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాల్లో ఎక్కడ చూసినా మంచి స్పందన వస్తోందని, దీన్ని బట్టే ప్రజల్లో తమపై విశ్వాసం ఉందన్న నమ్మకం కలుగుతోందని ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ప్రతి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ రెండు కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. 28వ తేదీన ఇక్కడే జిల్లా స్థాయి ప్లీనరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గ స్థాయి ప్లీనరీలలో చూస్తున్నటువంటి ఉత్సాహం కానీ అక్కడ హాజరవుతున్నటువంటి కార్యకర్తలు ప్రజలను చూస్తే నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్లకు భయం పుట్టుకుంది. అంతేకాకుండా గడప గడపలో కూడా ప్రజలు ఇస్తున్నటువంటి సహకారం, వాళ్ళు చూపిస్తున్నటువంటి సంతృప్తి కార్యక్రమాలు చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయోమయంలో పడిపోయినారు. అందుకే అవాకులు చవాకులు మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక రకంగా వయసు అయిపోయి ఫ్రస్ట్రేషన్లోకి పోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు తెలియడం లేదు. ఒక రకంగా మతి భ్రమించిందేమో అనేటువంటి అనుమానం వస్తూ ఉంది. ఇంతకుముందు ఒకసారి చెప్పినారు సెల్ ఫోన్లు నేనే కనిపెట్టానని చెప్పినాడు. ఈరోజు తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చేదని చెప్తున్నాడు. అంటే ఇదంతా మతి భ్రమించిన వాళ్ళు మాట్లాడేది మాటలు తప్ప ఇంకొకటి కాదు. కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారి అనుభవం లేదు, వీణేం పరిపాలన చేస్తాడు అనుకున్నాడు. కానీ ఒక పక్క సంక్షేమాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తూ, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందరు తీసుకెళ్తూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేనని సంక్షేమ కార్యక్రమాలను, అలాగే విద్యా వైద్యాన్ని కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ముందరు తీసుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి మళ్ళీ మనకి అధికారం వచ్చేటువంటి కల్లా ఆ పరిస్థితులు లేవు. మరో 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని దించలేరనేటువంటి కన్క్లూజన్కు తెలుగుదేశం పార్టీ వాళ్ళు
వచ్చి ఈరోజు వాళ్ళు నిరాశ నిస్పృహలలో అవాకులు చవాకులు మాట్లాడి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు. మీరు కన్ఫ్యూజ్ కావాల్సిందే తప్ప ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పరిస్థితులలో లేరు. ఇప్పటికైనా మీరు మీ స్థాయి తెలుసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది, లేకుంటే ప్రజలు తిరగబడి పొరకలతో ఎంటబడేటువంటి పరిస్థితి. మహిళలు ఈరోజు ముఖ్యంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్నటువంటి మహిళలు మీరు చేసేటువంటి ప్రసంగాలతో కామెంట్లతో వాళ్ళే పొరకలు తీసుకొని ఎంటబడే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను వారికి సలహా ఇస్తూ ఉన్నాను.